రంగారెడ్డి జిల్లా బుద్వేల్ రైల్వే గేటు వద్ద ఓ మహిళ మెడలో నుంచి బంగారు చైన్ లాక్కెళ్లాడు ఓ దుండగుడు. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళ్లే దారిలో ఈ ఘటన చోటు చేసుకోగా మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు చేసింది. అలర్ట్ అయిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైలు పట్టాల మీదకి వచ్చిండ్రు. అక్కడికి వెళ్ళి వస్తున్న బాబాను ముంగలు పెట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు. ఇంటకెళ్ళి వచ్చి కార్ తీసుకొని టవర్కెళ్ళు. ఆమె ఎంబడే కూరగాయల బస్తా అక్కడ పడేసి పరిగెత్తింది. కొంచెం దూరం బాగానే పరిగెత్తింది. అక్కడికి ఒక అతను ఉన్నాడు అంట. అతను పట్టుకు పట్టుకంటే వాడు వీడు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. వచ్చేస్తాం పిఎస్లో పిఆర్ఐ చేస్తున్నాం. సార్ కూడా వచ్చిండ్రు. అంతా సెట్ చేసారు. అక్కడ కూడా లైట్ బాగా దేవాలయం మూర్తులు మూర్తులు కలిపిస్తాడు. అవి ముసలు రెండు అసలు మొత్తం మూడు ఉన్నారు. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు